కామారెడ్డి జిల్లాలో వీరనారి చాకలియాయిలమ్మ విగ్రహ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ లక్ష్మి కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు విచ్చేసి విగ్రహావిష్కరణ చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో ఎస్సీ సాధన సమితి కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జువాడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. భాస్కర్ తమ్ముడుకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎంతో శ్రమ కోర్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నా తమ్ముడు స్వామి ఈ గ్రామ నా జాతి నా అన్నదమ్ములు ప్రతి ఒక్కరికి అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ విగ్రహావిష్కరణకు కృషి చేసిన ప్రతి ఒక్క నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరికీ కూడా నాయకత్వాలందరికీ కూడా పేరు పేరున చాకలి ఎస్సీ సాధన సమితి తరపున ఉద్యమ అభినందనలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఉత్సాహంగా లేరు, ఆకలేస్తుందా? ఒకసారి గట్టిగా చప్పట్లు పెడితే నేను మాట్లాడతా, లేకపోతే కూర్చుని. మీరెంత ఉత్సాహం ఉంటే అన్న ద్వారా శాసనసభలోకి మనం మాట్లాడుకున్న విషయాలు పోతాయి. ఒకసారి గట్టిగా మన తెలంగాణ అసెంబ్లీకి వినపడేలాగా మీ గొంతు వినపడాలి నాకు. జోహార్ తెలంగాణ తల్లి చాకలి అయ్యమ్మ గారికి పెద్దలారా, గత 74 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని రంగాల్లో అణచివేతకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా సాకలుల చిరకాల వాంఛ ఆకాంక్ష ఎస్సీ రిజర్వేషన్ ఆ దిశగా తెలంగాణ వచ్చాక కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా సాకలలోని ఎస్సీ జాబితాలో చేర్చాలని మీ ఆడబిడ్డగా మీ ఇంటి ఆడబిడ్డగా మీ అక్కగా మీ చెల్లిగా ఈరోజు ఈ రాష్ట్రంలో మన సాకలుల బతుకులను మార్చాలని మన జీవితాల్లో వెలుగులు నింపాలని ఎస్సీ రిజర్వేషన్ సాధించాలని ఈ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం ఏ రాజకీయ పార్టీ చేయనా ఆ పద్ధతిలోనే ఎస్సీ రిజర్వేషన్ ఆకాంక్ష మేరకే ఆ మద్దతిచ్చామనే విషయం కూడా అన్నగారికి సవినయంగా తెలియజేస్తా ఉన్నా.